మిత్రమ గోమని వాడి మీకు ఒక బిజినెస్ ఐడియాని మాత్రమే అందజేస్తుంది. దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, మిషనరీస్, ప్రొడక్షన్ ఖర్చులు ఒక అవగాహనతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక మిషనరీస్, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయి అనేది మేము ఇక్కడ ఈ వీడియోలో చెప్పలేం, ఎందుకనగా అది ఒక మార్కెటింగ్ అవుతుంది కనుక. సో ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకోగలరు. ఏదైతే అవసరం అవుతుందో వాటిని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఒక్కసారిగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హెల్లో మిత్రమా, వెల్కమ్ టు గోమనీ వరల్డ్. ఈరోజు మన టాపిక్, పేపర్ బ్యాగ్స్ ని తయారు చేస్తూ నెలకు 1000 రూపాయలని సంపాదించండి. దానికోసం మనం ఏం చేయాలి, ఎటువంటి మెటీరియల్స్ ని యూజ్ చేయాలి, దానికి కావాల్సిన మిషనరీస్ ఏంటి అండ్ వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. పేపర్ బ్యాగ్స్. ఈ రోజుల్లో పేపర్ బ్యాగ్స్ కి ఎంత డిమాండ్ ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. విలేజెస్ దగ్గర నుంచి మెట్రో సిటీస్ వరకు పేపర్ బ్యాగ్ కు చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే మన గవర్నమెంట్ పాలిథిన్ కవర్స్ ని బ్యాన్ చేసిన తర్వాత పేపర్ బ్యాగ్స్ కు డిమాండ్ బాగా పెరిగింది. సో ఈ పేపర్ బ్యాగ్స్ ని ఎలా తయారు చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. పేపర్ బ్యాగ్స్ ని తయారు చేయడానికి మీకంటూ ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే పేపర్ బ్యాగ్ కు కావాల్సిన మిషనరీ. సో దీనికి కావాల్సిన మిషనరీస్ 2.5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఎన్నో మార్కెట్స్ లలో అవైలబుల్ లో ఉన్నాయి. లేదా మీకు మిషనరీస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా డైరెక్ట్ గా మిషనరీస్ గురించి తెలుసుకోవచ్చు. సో ఇక ఈ మిషనరీస్ డైరెక్ట్ గా మనం ఇంట్లో యూజ్ చేసే కరెంట్ తో యూజ్ చేసుకోవచ్చు. మిషనరీస్ లో కూడా 2 రకాల మిషనరీస్ ఉంటాయి, ఆటోమేటిక్ మిషన్స్, సెమీ ఆటోమేటిక్ మిషన్స్. ఈ మిషనరీస్ లో ఉన్న తేడాన్ని కొంచెం గమనించినట్లయితే సెమీ ఆటోమేటిక్ కి ఆటోమేటిక్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సెమీ ఆటోమేటిక్ పర్ అవర్ మీకు 60 పేపర్ బ్యాగ్స్ ని మీకు ఇస్తున్నట్లయితే అండ్ ఆటోమేటిక్ మిషన్స్ పర్ మినిట్ మీకు 100 వరకు కెపాసిటీ ఇవ్వగలుగుతాయి అనమాట. సో ఇకపోతే దీనికి కావాల్సిన రా మెటీరియల్. సో ఈ రా మెటీరియల్ కూడా మీకు కావాల్సిన మార్కెట్ లో అవైలబుల్ లో దొరుకుతాయి, లేదా ఆన్లైన్ లో అయినా మీరు తీసుకోవచ్చు. అండ్ మీకంటూ మీ నియర్ బై డిస్ట్రిబ్యూటర్స్ అండ్ మార్కెటింగ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఇటువంటి ఈ రా మెటీరియల్స్ ని మీరు తప్పించుకోవచ్చు. దీనికి కావాల్సిన రా మెటీరియల్ బండిల్ రూపంలో దొరుకుతుంది. పేపర్ బండిల్ మీకు కేజీ 30 రూపీస్ దగ్గర నుంచి మీకు అవైలబుల్ లో దొరుకుతుంది. సో దీని వివరాలు కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు గమనించగలరు. ఇకపోతే దీన్ని మనం ఇంట్లో యూజ్ చేసుకునే కరెంట్ తో సాధారణంగా యూజ్ చేసుకోవచ్చు. దీనికంటూ పెద్ద మ్యాన్ పవర్ అంటూ అవసరం లేదు. మీరు కానివ్వండి, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరైనా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇక దీనికి కావాల్సిన కలర్, గమ్ లాంటివి ఎక్స్ట్రా ఖర్చులు లాంటివి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. సో పేపర్ బ్యాగ్ యూజ్ చేసే కలర్స్ కానివ్వండి, నెక్స్ట్ దానికి యూజ్ చేసే గమ్ కానివ్వండి అండ్ దానికి యూజ్ చేసే థ్రెడ్ కానివ్వండి, ఇవన్నీ మార్కెట్ లో మీకు అవైలబుల్ లో ఉంటాయి. అండ్ ఇవన్నీ కలుపుకుంటే మీకు ఈచ్ బ్యాగ్ విత్ లేబర్ ఛార్జ్ తో కలుపుకొని 3 రూపీస్ నుంచి 3.20 రూపీస్ వరకు మీకు పడుతుంది. సో ఇక మార్కెట్ లో దీని డిమాండ్ ఎలా ఉంది అండ్ దీన్ని ఎలా సేల్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలో ఒకసారి తెలుసుకుందాం. ఇక పేపర్ బ్యాగ్స్ ని యూజ్ చేసే ప్రతి ఒక్కరూ మార్కెట్ లో చాలా ఈజీగా సేల్ చేయొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ పాలిథిన్ కవర్స్ ని బ్యాన్ చేసిన తర్వాత పేపర్ బ్యాగ్స్ డిమాండ్ అంత బాగా పెరిగింది. సో మీరు ఇచ్చే క్వాలిటీ అండ్ మీరు ఇచ్చే ప్రైస్ ని బట్టి అండ్ మీ దగ్గరికి మార్కెటింగ్ పరిగెత్తుకుంటూ వస్తుంది. సో మీరు బయట ప్రైస్ రేట్ కంటే మీరు ఒక 10 పైసా తగ్గించినా కూడా మీ పేపర్ బ్యాగ్స్ మార్కెట్ లో చాలా బాగా సేల్ అవుతూ ఉంటాయి. చిన్న చిన్న విలేజెస్ లో చూసినా కూడా మీకు పేపర్ బ్యాగ్స్ అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఎన్నో రోజుల నుంచి పేపర్ బ్యాగ్స్ ని యూజ్ చేస్తున్నాయి. జస్ట్ లైక్ ప్యూమా, షాపర్ స్టాప్ అండ్ నైక్. సో ఇలాంటివి ఎన్నెన్నో పేపర్ బ్యాగ్స్ ని ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాయి. ఇక పేపర్ బ్యాగ్ ఇన్కమ్ విషయానికి వస్తే ప్రతి నిమిషానికి అండ్ ఒక సెమీ ఆటోమేటిక్ మిషన్ అయితే నిమిషానికి 60 క్వాలిటీని మీకు ఇస్తుంది, అంటే 60 పేపర్ బ్యాగ్స్ ని తయారు చేస్తుంది. అలా అనుకున్నప్పుడు ఈచ్ పేపర్ బ్యాగ్ మీద మనకు 10 పైసా నుంచి 20 పైసా లాభం వస్తుంది అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ప్రతి నిమిషానికి 60 బ్యాగులు వస్తాయి అండ్ దాంతో పాటు ప్రతి బ్యాగ్ మీద మనకు వచ్చే ఇన్కమ్ 10 పైసా మనం అనుకున్నట్లయితే ప్రతి నిమిషానికి 6 రూపాయలు, అలాగే ప్రతి గంటకి 360 రూపాయలు, 8 గంటల చొప్పున మనం చూసుకున్నట్లయితే 2880 రూపాయలు, ప్రతి నెల 25 రోజులకి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అక్షరాల 72,000 రూపాయలు, అంతకు మించి కూడా మీరు పేపర్ బ్యాగ్స్ ద్వారా సంపాదించుకోవచ్చు. ఇకపోతే దీన్ని మార్కెటింగ్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. మీ ఏరియా మొత్తాన్ని మీరు పేపర్ బ్యాగ్స్ తో మీరు అట్రాక్ట్ చేసినట్లయితే, లేదా మీ ఏరియాలో ఉండే ప్రతి షాప్ అండ్ ఈ పేపర్స్ ని వాడుతున్నా కూడా మీ పేపర్ బ్యాగ్ బిజినెస్ సక్సెస్ అవుతుంది అన్నమాట. ఇకపోతే దీన్ని మనం ఆన్లైన్ లో కూడా సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం గవర్నమెంట్ సర్టిఫైడ్ తీసుకున్నాం కాబట్టి మనకు కావాల్సిన జిఎస్టీ నెంబర్స్, లైసెన్స్ అన్ని ఉంటాయి, కావున ఆన్లైన్ లో కూడా దీన్ని సేల్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఒక్క పేపర్ బ్యాగ్ ధర
200 రూపాయల నుంచి 400 రూపాయలు కూడా దక్కుతుంది. కావాలంటే మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్స్లలో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక దీన్ని స్టార్ట్ చేయడానికి మనకు గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ సదుపాయం కూడా దక్కుతుంది అనమాట. సో మిత్రమా, అండ్ ఈ పేపర్ బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. అండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 1,00,000 రూపాయలు ప్రతి నెల తీసుకోండి. సో ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. జై హింద్, జై భారత్.